సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్లు దర్శకుల పారితోషకాలు కోట్లలో ఉంటాయి అయితే సింగర్లకు మాత్రం ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వరనే సంగతి తెలిసిందే తెలుగులోని స్టార్ సింగర్లలో ఒకరైన సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు నాలుగు లక్షల రూపాయలకు అటు ఇటుగా తీసుకుంటుండగా మిగతా సింగర్ల పారితోషికం ఇరవై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉందని సమాచారం ప్రముఖ సింగర్లలో ఒకరైన విజయలక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గారు తనను చాలా ప్రోత్సహించారని తెలిపారు ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ లేరని అయినప్పటికీ కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని విజయలక్ష్మి వెల్లడించారు గారు తనకు మంచి పాటలిచ్చారని దేవదాసు సినిమాలోని మాయిదారి సిన్నోడు పాట తనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టిందని విజయలక్ష్మి చెప్పుకొచ్చారు దేవదాస్ తర్వాత వరుసగా తొమ్మిది సినిమాల్లో అవకాశం వచ్చిందని విజయలక్ష్మి అన్నారు చక్రి కొత్త వాళ్లను ఎక్కువగా ప్రోత్సహించారని విజయలక్ష్మి అన్నారు లోకల్ టాలెంట్ను చక్రీ ఎక్కువగా ఎంకరేజ్ చేశారని ఆమె అన్నారు ఎంతోమందికి చక్రీ మంచి లైఫ్ ఇచ్చారని విజయలక్ష్మి చెప్పారు సాంగ్ హిట్ అయితే కెరీర్ పరంగా నిలిచిపోతుందని అందువల్ల మూవీ పాటలను పాడే అవకాశాన్ని డబ్బు కోసం ఎవరూ వదులుకోరని విజయలక్ష్మి వెల్లడించారు ఎస్పీ బాలుగారు లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని విజయలక్ష్మి వెల్లడించారు పాటల వల్ల షోలలో అవకాశాలు వస్తాయని అలా డబ్బులు సంపాదించుకునే అవకాశమైతే ఉంటుందని విజయలక్ష్మి పేర్కొన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రఘు మాస్టర్ వైఫ్ ప్రణవి సైతం సింగర్లకు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వరని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే స్టార్ సింగర్లు మాత్రం ఒక్కో పాటకు లక్ష రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి